శుభకర్మ శివి చక్రవర్తి మరి చక్రవర్తి అని చెప్పి భజన స్త్రీలు వాసిస్తూ ఊరుకునేలాగా చెయ్యొచ్చేమో అన్న భ్రమ. రెండోది ఈ తాగడానికి డాక్టర్ ఉంటాడు తీసుకుంటాను కాకుండా డైరెక్ట్ గా అకౌంట్లో వేసేసి ఎత్తేయటం అనేది ఒక స్కెచ్ అని ఒక ఉద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా చేసిన అరిష్టాలు చాలు ఆ విద్యా దీవెనలో అసద్యవనంలో అని చెప్పి మొత్తం వ్యవస్థలను నాశనం చేశారు డబ్బులు ఇవ్వకుండా. ఆ దెబ్బకి ఇప్పటికే ఆ కాలేజీలో అందరూ అడిగిపోయి ఎక్కువ బాగుందని మోదీ ప్రభుత్వం దానాలు పెట్టుకుంటున్నారు. మరటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడైతే కనీసం చదువు బాగుంది, ఇక్కడ మనిషి చచ్చిపోతాడు. హాస్పిటల్లో రేపు గురించి యాక్సెప్ట్ చేయడు, నేను ముందు డబ్బులు కట్టేనా, నువ్వు డబ్బులు కట్టేస్తా వైద్యం చేస్తానంటాడు. అసలు డబ్బులు ఉంటే అసలు ఆయన ఉంటే పోరుకుంటే ఎందుకు అన్నట్టు, వీటి దగ్గర అన్ని డబ్బులు ఉంటే తీసుకేం ఎందుకురా నాయన, అవసరం లేదుగా డబ్బులు నీ స్కీమే అక్కడ. ఇప్పుడు హాస్పిటల్ ఇన్ని హాస్పిటల్ నువ్వు డైరెక్ట్ గా అరే డబ్బులు ఇవ్వవు ప్రభుత్వం ఊరికి ఇడిగిస్తావు. వచ్చిన తర్వాత నా హెల్త్ చెక్ అయిపోయిన తర్వాత నా అకౌంట్ లో డబ్బులు వస్తే నేను ఆయన పెంచున్నా హాస్పిటల్ డబ్బులు ఉంటాను ఎందుకు చెప్తా దచ్చిన ఇస్తావు. అదిలేకపోయి నువ్వు సెలవు దిగిరేస్తావు అంటే డబ్బులు వస్తాయి. డిశ్చార్జ్ దగ్గర డబ్బులు కట్టే పోవాలి కదా, డిశ్చార్జ్ డబ్బులు కట్టే వెళ్ళాలి ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి. మీరు ఇస్తారో చేస్తారో తెలియదు, ఇలా నా కొట్టుగా కావడం దొంగ పూజ చేయడం పిల్లి వస్తే ఇక్కడ ఒకటి డబ్బులు కూడా ఉండవు ఇంకా కూడా వేస్తాడు కదా. సో ఉన్న వ్యవస్థని విద్యను నాశనం చేశారు, ఇప్పుడు వైద్యాన్ని నాశనం చేయడానికి రెడీ అవుతున్నాం. మరి ఏంటి విధానం? ప్రభుత్వం చేయవలసిన ముఖ్యమైన అంశాలైన విద్యా వైద్యం ఒకదాని తర్వాత ఒకటి నాశనం చేసుకుంటాం. ఎంతసేపు మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి కూడా మనం ఫుల్ఫిల్ చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదని చెప్పి రేపు రాబోయే ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినామని అడగమని చెప్పి అడగడం అసలు అది కడుపు చెక్కలేకపోతే ఆ కామెడీ చూస్తే కాకపోతే ఎంత కామెడీ చేయండి. మరి అంత ఎమోషనల్ గా రంగారావు స్టైల్లో యాక్ట్ చేస్తామంటే ఆ ట్రాజెడీ సీన్ చూసి ఇప్పుడు ఎంతో మంది నవ్వుకుంటున్నారు. అసలు చేసిందేంటి, అసలు ప్రామిస్ ఏంటి, అసలు మా మేనిఫెస్టోలో చెప్పిందేంటి, అసలు చేసిందేంటి అన్నది కూలంకషంగా రేపు దాని మీద డీటెయిల్ గా చర్చిద్దాం. ఈ డీజీపీ గారికి నేను లెటర్ రాశారు, ఏమైంది సార్, ఏమైనా రిప్లై ఇచ్చారా? నిన్న నుంచి కూడా రాస్తున్నారు ధర్మసభలో సార్ లెటర్ ఏంటి ఏమన్నా. నిన్న డీజీపీ గారు కావు డీజీపీ గారికి లేఖ రాశా, అది మా ఎందుకంటే ప్రధానమంత్రి గారు ముందే చెప్పుకున్నాను కదా కిషన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ప్రధానమంత్రి గారు రావటం, మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వస్తారట అక్కడికి, రాష్ట్ర ప్రభుత్వ ఫంక్షన్ కింద కూడా ఏదో చేస్తామని చెప్పి చెప్పారు. బట్ నేనేంటంటే నాకు రిలయబుల్ గా అందిన సమాచారం ప్రధానమంత్రి గారు విమానం వేసిన వెంటనే ఏదో చిన్న గొడవ జరిగింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇంతనే కారణం అని చెప్పి నన్ను అరెస్ట్ చేయడానికి ఒక పడినట్టుగా నాకు వచ్చింది. ఈలోపు నన్ను మీరు అందరూ చూసుంటారు మొన్న సాయంత్రం ఒక చిన్న ట్విట్టర్ వాల్ అంటే పెట్రోల్ యుద్ధం అంటారు దాన్ని సైరేట్ పేరుతో మా ముఖ్యమంత్రి ఆఫీస్ ఇచ్చిన ట్వీట్లు నేను చెప్తున్నా అర్థం చేసుకో, సాయిరెడ్డి పేరుతో ముఖ్యమంత్రి ఆఫీస్ ఇచ్చిన ట్వీట్లు అంటే ఈ ట్వీట్ చేయటం రాదా అని ఇలా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఇతను అంత చెడ్డవాడు కదా నాకు తెలిసి. సో ఆ ట్వీట్లు దాన్ని నేను కూడా తగు రీతిలో సమాధానం చెప్పా, ఎందుకంటే నాకు కడుపు మండిపోయిన అంశం స్పష్టంగా చెప్పింది ఈ ఎలా వస్తావో రా, నీ నియోజకవర్గానికి రా, నీ సంగతి చూస్తాం అని చెప్పి అది ఒక వార్నింగ్ లాగా ఇవ్వటం జరిగింది. అంటే నీకు దమ్ముంటేరా, ఏంటి దమ్మేంటి సంభాషణ దమ్మేంటి, ఆ నియోజకవర్గానికి నేను రావాలంటే మనకు దమ్ముండాలి అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే దీని వెనుక కుట్ర రుగ్ణులైన తెలుగు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక
బాధ్యత గల పదవిలో ఉండి నేను చెప్పింది ట్వీట్ ఎవరి పేరు మీద ఉందన్నది కాదు. పోనీ ఒకవేళ సాయి రెడ్డి చేశాడు అనుకున్నాను కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉంది. ఈ రకంగా తమ్ముంటే నియోజకవర్గానికి రా అని మాట్లాడుతున్నారంటే ఎంత ఒళ్ళు పొగరెక్కున్నారంటే ఎంత మదరెక్కున్నారంటే ఈ ప్రభువులు ఒక కమరా పార్లమెంట్ ని దమ్ముంటారా ఈ పార్లమెంట్ ని అడుగుతారా రాస్కల్స్ గుర్తుందా అని ప్రజలు అడుగుతున్నారు. నేను కదా అడిగేది నాకు ఇంకంటే నేను గుర్తు లేదని నాకు తెలుసు అదే నేను అడగదలుచుకోను. ఎంతో మంది నాకు ఫోన్ చేసి మనం చూసిన వెంటనే ఏంటండి ఒక ఎంపీని ఇంకొక ఎంపీ ఆరు ముఖ్యమంత్రి హోవర్ రెడ్డిస్ నియోజకవర్గానికి దమ్ముంటే రా అని అనిపిస్తున్నాడంటే ఇటువంటి పరిపాలకుల ఈ రాష్ట్రంలో ఉన్నదే ఇటువంటి రౌడీయిజమా ఈ రాష్ట్రంలో ఉన్నదే నియోజకవర్గానికి రారా అని ఒక లేకోడు ఇంకెవరో దిక్కుమాలు గతంలో ఏవో కొంతమంది రిఫరాఫ్తో నా ఫ్లెక్సీని తగలబెట్టించారు ఏదో చెప్పులు దాంట్లో వేయించుకున్నాం ఏదో కూర గుడ్డితో కొట్టించారు చేశావు పని చేస్తున్నాం ఓకే సరే నాకు వైద్యానికి ఇచ్చారు నువ్వు చేసిన ఈ పిల్ల చేష్టల వలన పిచ్చి చేష్టల వలన పిచ్చి పిల్ల చేష్టల వలన ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తో నా మీద దమ్ముంటే రారా అని మాట్లాడేస్తే ఒక అర్థం కదా క్లియర్ గా ఇదే రాజా ఈ కచ్చిరెడ్డి రాజేందన్నారు రెడ్డి డీజీపీ గారికి బాబు ఈ రకంగా మరి నాకేమో ఆ న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చిన 24 గంటల్లో మరి నేను వస్తున్నానని చెప్పిన తర్వాత దమ్ముంటే రారా అరే వస్తున్నానని చెప్పిన తర్వాత మరి దమ్ముంటే రారా ఏంటి అంటే ఏంటి మీ ఉద్దేశం దమ్ముంటే రారా అని చెప్పి మరి ఛాలెంజ్ చేయటం మరి విజ్ఞులైన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి రౌడీ రాజ్యంలో మనం ఉన్నామా ఒక ఎంపీకే అతని నియోజకవర్గానికి రావడానికి ఎలాగొస్తావో చూస్తానని పిలుస్తున్న ఈ ముఖ్యమంత్రిని మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శిని చూసి ప్రజలు అసహించుకునే రోజు ఎంతో దూరంలో లేదు. టీడీపీకి చెప్పా ఇదిగో ఇక్కడ ఇలా మాట్లాడాడు నాకు నువ్వు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వగలవు నేను రావాలి కంపల్సరిగా నేను వస్తున్నాను నాకు నువ్వు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వగలవు అస మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెటర్ రాస్తే రిప్లై ఇవ్వాలి నేను ఈ సమావేశానికి ముందే ఒకసారి ట్రై చేశాను పర్సనల్ నెంబర్ నా దగ్గర ఉంది డీజీపీ గారికి నేను నా 5th ఫోన్ మళ్ళీ ట్రై చేస్తాను ఆ లెటర్ సమాధానం ఇస్తాడేమో చూస్తాను ఆయన డీజీపీ గారు నా లెటర్ సమాధానం ఇవ్వకుండా మరి ముఖ్యమంత్రి ఆఫీసులు చెప్పినట్టు ఇగ్నోర్ ఎట్లంటే చూద్దాం కోర్టుకెళ్ళాలా ఇట్లాంటి ప్రధానమంత్రి గారి ఆఫీస్ చెప్పాలా ఏం చేయాలి నేనైతే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే మరి అలాంటి అవాకులు పేలిన మరి సాయి రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా లేక ఆయన రాయలేదు కాబట్టి రాజకీయ చీఫ్ మినిస్టర్ ఆఫీసే కాబట్టి తీరు గుర్తు దొంగలాగా ఉంటారా అనేది చూడాలి. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఈ దిగ్మాన ప్రభుత్వం నన్ను పిలిచినా పిలవకపోయినా ప్రోటోకాల్ ప్రకారం మా లోక్సభ నాయకులు దేశ ప్రధాని వచ్చినప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మా శాసన మా పార్లమెంట్ లోక్సభ అధినేత ఉన్నప్పుడు ఉండటం నా కర్తవ్యం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత నిర్వహణ ఈ ముష్కరులు ఏ ఛాలెంజ్ చేస్తున్న ఈ ముష్కరులు ఎలా అడ్డుకుంటారో చూద్దాం. అది అవసరమైతే ప్రజలైన రక్షణ కోసం లాగా ఉండి ఈ ముష్కర మూకం ఇచ్చి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది నా పార్టీ తప్పితే అన్ని పార్టీల మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను.